ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దిశ చట్టం మహిళా రక్షణకు అద్భుత ఆయుధంగా పనిచేస్తుందని పాలకొండ డిఎస్పీ ఎం శ్రావణి అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో మీ భద్రతే దిశ చట్టం బాధ్యత అని పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ప్రతి మహిళా దిశ యాప్ను బాధ్యతగా డౌన్లోడ్ చేసుకుంటే నిరంతరంగా మహిళలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి జగనన్న తీసుకొచ్చిన దిశ చట్టం దేశానికి ఆదర్శమన్నారు. అలాగే పోలీస్ శాఖ చేపట్టిన దిశ యాప్ డౌన్లోడ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొనియాడారు. మరో ముఖ్య అతిథి శాసనమండలి సభ్యులు పాలవరస విక్రాంత్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో 100% చర్యలు చేపట్టి దిశ చట్టం ద్వారా నిరూపించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం గారు ఆడవాళ్ల కోసం ఇచ్చిన ఒక అద్భుత ఆయుధమే ఈ దిశ యాప్. దీన్ని మాస్ డ్రైవ్ అనే జిల్లాలో ఈరోజు దీంట్లో భాగంగానే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరి సమక్షంలో ఈరోజు మనం ఈ దిశ యాప్ డౌన్లోడ్స్ మాస్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ దిశ యాప్ డౌన్లోడ్ అనేది చేసుకుని ఈ సీఎం గారు ఇచ్చిన ఈ అద్భుతమైన ఆయుధాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దిశ యాప్ను కూడా అతను చలించి మరి ఎంత రక్షణగా ఉంటుందో అనేది తెలియజేసే విధంగా ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. ఈరోజు ఎస్ఓఎస్ వల్ల మగ అన్న ఎస్ఓఎస్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ చెల్లిని రక్షించే పరిస్థితులు ఎన్నో పేపర్లో చూసాం. అంత ఉపయోగకరంగా రక్షణ కవచంగా ఉండే ఈ దిశ యాప్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఇంత ఒక తోడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కంటే ఎక్కువగా తోడుగా ఉండే ఈ యాప్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిరంతరం అందరికీ కూడా తెలియజేస్తూ చాలా బాగా చేస్తున్నారు. దీన్ని నిరంతర ప్రక్రియగా మనందరం కూడా ప్రతి చోట కూడా ప్రతి స్కూల్స్లో కానీ చిన్నపిల్లల నుంచి కూడా అవగాహన పరచడానికి మనందరం కూడా కలిసికట్టుగా సాయశక్తిలో ఈ అవకాశాన్ని పిల్లల కోసం మన తలకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అకృత్యాలు జరగకుండా నివారించడానికి అన్ని విధాలుగా పనికొచ్చే ఈ యాప్ని అందరూ కూడా బాధ్యతగా చేయాలని పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అన్నదమ్ముల రక్షణ ఆడపిల్లలతో మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గొప్ప వరాన్ని మీ అందరి పాలక రక్షణలో మేమందరం కూడా మరి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా